బద్దకస్తుడి వ్యవసాయం నారాయణ అమిత బద్దకస్తుడు వాడికి ఎంత బద్దకమో తన సమర్థతపై అంత నమ్మకం వాడి తండ్రి సంవత్సరం పొడుగునా కష్టపడుతుంటే వాడు మాత్రం రచ్చపండ దగ్గర చేరి కోతలు కోస్తుండేవాడు నువ్వు కూడా తోటివారిలా వ్యవసాయంలో నీ తండ్రికి కాస్త సాయం చేయరాదుట్రా నీకు వ్యవసాయం చేయించటము వస్తుంది మీ తండ్రికి కాస్త విశ్రాంతి దొరుకుతుంది అని ఎవరైనా పెద్దవాళ్ళు మందలిస్తే నారాయణ ఈసడింపుగా వ్యవసాయం కోసం అలా సంవత్సరం పొడుగునా కష్టపడాలటే తాతయ్య నేను వ్యవసాయం చేయించానంటే ఇంట్లో నుంచి కాలు కదపకుండా మీకంటే తక్కువ ఖర్చుతో పంట తీయగలను అనేవాడు తాను ఇంట ఉండగా తన కొడుకు బద్దకం వదలదని గ్రహించిన వాడి తండ్రి ఒకనాడు పొలం పనులు నారాయణకు అప్పగించి ఒక సంవత్సరం పాటు తీర్థయాత్రలు చేసి తిరిగి వస్తానని వెళ్ళిపోయాడు తాను ఎంత సులువుగా వ్యవసాయం చేయించగలడో చూపే అవకాశం నారాయణకు వచ్చింది ఇంతలో నారుపోసే తరుణం కూడా వచ్చింది అంత చిన్న పనికి తాను స్వయంగా పొలం వెళ్లాలా అనుకుని నారాయణ పొరుగునే ఉన్న రామయ్య దగ్గరికి వెళ్ళి చూడు మామా నువ్వు ఎలాగో నారుమడి చల్లబోతున్నావు గనక కాస్త నా విత్తనాలు కూడా చల్లిపెట్టు కావలసిన విత్తనాలు తీసుకుని మా పాలేరు వస్తాడు నువ్వు విత్తనాలు చల్లితే నారు బాగా వస్తుందని నాన్న అంటుంటాడు అన్నాడు రామయ్య నారాయణ వంక యగాదిగా చూసి అలాకేలే అల్లుడు ఈ మాత్రానికి ఇంతగా చెప్పాలా నీకింకే సాయం కావలసినా చెప్పు తప్పకుండా చేస్తాను అన్నాడు ఆ విధంగా నారాయణకు నారుమడి వేసే బాధ తప్పింది వాడు తన తెలివితేటలకు తానే మురిసిపోయాడు నారు పెరిగి నాట్లు వేసేటప్పుడు కూడా నారాయణ పొలం ఛాయలకు పోనవసరం లేకుండా రామయ్యే నాట్లు కూడా వేయించాడు కలుపు తీసేటప్పుడు నారాయణ పాలేరే కూలీలను తీసుకుపోయి ఆ పని పూర్తి చేయించాడు ఒకరోజు ఉదయం ఎరుకలవాడు వచ్చి నారాయణకు దండం పెట్టి దొర ఏటా తమ పొలంలో నేనే ఎలకలు పట్టుతుంటాను రేపు వెళ్ళి ఎలకలు పట్టమంటారా అని అడిగాడు ఎలక్కి ఎంత తీసుకుంటావు అని నారాయణ వాణ్ణి అడిగాడు అందరితో పాటే ఇయ్యండి అందరూ ఎలక్కి నాలుగణాలు ఇస్తున్నారు అన్నాడు ఎరుకలవాడు ఎలక్కి మూడణాలు చొప్పున ఇస్తాను అన్నాడు నారాయణ మన్నాడువాడు అరవై రెండు చచ్చిన ఎలకలను తెచ్చి నారాయణకు చూపించి ఎలక్కి మూడేసి అణాల చొప్పునే పట్టుకుపోయాడు పోతూ పోతూ వాడు కుప్పనోర్పిడికి వస్తానని మాట ఇచ్చాడు అందరూ నాలుగేసి అణాలు ఇస్తుంటే తాను మూడేసి అణాలే ఇచ్చి ఎలకల బాధ వదిలించుకుని డబ్బు ఆదా చేసుకున్నందుకు నారాయణ తనను తాను అభినందించుకున్నాడు ఒకరోజు నారాయణ రచ్చబండ నుంచి ఇంటికి వస్తుంటే పొరుగు రైతు కనకయ్య పలకరించి చూడునైనా పైరుకు దిగులు పడుతున్నది ఒకసారి మందు చల్లించటం మంచిది తొందరలోనే ఆ పని చూడు అన్నాడు నారాయణ వెంటనే కనకయ్యతో నువ్వెప్పుడు మందు చల్లిస్తావో చెబితే నేను అప్పుడే చల్లిస్తాను అన్నాడు నేను రేపు పొద్దున్నే చల్లిస్తున్నాను కావాలంటే నువ్వు కూడా రా అన్నాడు కనకయ్య నారాయణ కొంచెం తటపటాయిస్తున్నట్టుగా ఒక చిన్న సహాయం చేయగలవా కనకయ్య రేపు పొద్దున్నే నాకు చిన్న పని తగిలింది నువ్వేమీ అనుకోకపోతే నా పొలానికి కూడా మందు చల్లించి పెడదు ఇప్పుడే డబ్బిస్తాను అన్నాడు ఆ మాత్రం సహాయం చెయ్యటానికి కనకయ్య సంతోషంగా ఒప్పుకుని డబ్బు తీసుకున్నాడు కోతలు కోసి కుప్ప వేయటం కూడా నారాయణ పొలం వెళ్లకుండానే జరిగిపోయింది ఈ మాత్రం వ్యవసాయం కోసం అందరూ ఎందుకంత హైరాణ పడిపోతారో నారాయణకు అర్థం కాలేదు వాడికి తన సమర్థతలో ఇప్పుడు పూర్తి నమ్మకం కుదిరింది ఉప్ప ఊర్చటానికి రామయ్య కనకయ్య ఎరుకలవాడు నారాయణ పాలేరు దగ్గర ఉంటామన్నారు నూర్పిడి రోజునైనా తాను పొలం కేసి తొంగి చూడకపోతే బాగుండదని బద్ధకాన్ని ఎలాగో వదిలించుకుని బాగా తెల్లవారుజామునే లేచి పొలం బయలుదేరాడు నారాయణ పొలాలలో ఇంకా చీకటి ఉండగానే నూర్పిళ్లు ప్రారంభమయ్యాయి కానీ నారాయణ తన పొలం చేరేసరికి అక్కడ ఇంకా పని మొదలుపెట్టలేదు అంతా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు నారాయణ పక్కనే చాటుగా ఆగి వాళ్ల మాటలు వినసాగాడు భలే దొరికాడురా నీకు అతడి ధర్మమా నాకు ఈ ఏడు నారుమడి ఖర్చు శ్రమా తప్పాయి నాకు కావలసిన అతని చేతనే పోయించి నారు పీకే కూలీ నాట్లు వేసే కూలీ కూడా అతని చేతనే పెట్టించాను ఏమాత్రం చేసుకున్నావురా అని రామయ్య నారాయణ పాలేరును అడుగుతున్నాడు వాడు ఇకిలిస్తూ నేను మిగిల్చుకున్నది ఏపాటిలెండి పదేసి మంది కూలీలను పెట్టి పదిహేను మందిని పెట్టానని చెప్పాను అన్నాడు నా పైరికి చీడ పట్టినప్పుడు మందులు కొనటానికి నా చేతిలో దమ్మిడీ లేదు అంతలో మనవాడు గుర్తుకొచ్చాడు మందు చల్లించావా నారాయణ అంటే నన్నే చల్లించమని డబ్బిచ్చాడు గొప్ప బద్దకస్తుడు కదా వాడి పుణ్యమా అని నా పైరుకు మందు చల్లుకున్నాను అన్నాడు కనకయ్య పక్కపక్క నవ్వుతూ అయ్యా నేను కూడా చేసిన పని చెబితే పోతుంది రోజంతా నలుగురి పొలాలలో ఎలకలు పట్టితే అరవై రెండు దొరికాయి అందరి దగ్గర డబ్బులు వసూలు చేసుకుని మొత్తం ఎలకలన్నీ తీసుకుపోయి తమ పొలంలో దొరికాయండి అంటే నమ్మేశాడాయన అంతా ఎలక్కి పావలా ఇస్తుంటే తాను మూడణాలకు బేరం చేసి డబ్బు ఆదా చేశానని గాని నిజంగా ఆయన చేలో దొరికినవి ఎలకలే అన్నాడు ఎరుకలవాడు మనం కూడా పని ప్రారంభింతామా అన్నాడు రామయ్య తొందరేముంది గంట ఆగి పెట్టుదాం అన్నాడు కనకయ్య చాటు నుంచి ఈ మాటలన్నీ విన్న నారాయణకు గుండె జారిపోయింది మరుసటేడు వాడు తండ్రికి తీసిపోకుండా వ్యవసాయం పనులు చేసి తన బద్ధకానికి స్వస్తి చెప్పాడు కథ కంచికి మన ఇంటికి